నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో అక్టోబర్ 1వ తేదీ అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల వివరాల మేరకు కోటయ్య కుటుంబం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడినట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే ఈ సమాచారాన్ని కోటయ్యకు తెలియజేశారు. దీంతో కోటయ్య ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో ఉన్న 30 సవర్ల బంగారు నగలు, 150,000 రూపాయల నగదు, 40,000 రూపాయల అమెరికన్ డాలర్స్ ను దుండగులు అపహరించుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్ఐ నాగార్జునరెడ్డిలు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. దొంగతనం జరిగిన తీరును బాధితులు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. దొంగతనం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు. నెల్లూరు జిల్లాలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఉన్నతాధికారులు స్పందించి రాత్రి సమయాల్లో గస్తీ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. దొంగతనం జరిగింది, మా చుట్టుపక్కల వాళ్ళు పక్కన వాళ్ళు చెప్పారు. చెప్తే మేము హైదరాబాద్ నుంచి ఆడవేడికి వచ్చాము. వచ్చి ఉదయం 10 గంటలకు చేరుకున్నాము. చేరుకున్న తర్వాత సీసా లోపల ఇవన్నీ ఇంట్లో వస్తువులన్నీ గందరగోళంగా పడినాయి. సుమారు ఎంత పోయింటున్నారు? కనీసం 30 సవర్ల బంగారం, 1.5 లక్షల డబ్బులు, అమెరికా డాలర్స్ ఎందుకూరుపేట మండలం మైపాడు లేదు. 10 గంటలకు చేరుకున్నాం కదా మైపాడుకి. మీ పక్కన చుట్టుపక్కల పక్కన వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఈ విధంగా మీ ఇంట్లో చోరీ జరిగింది, మీరు రాయిందని చెప్పారు. మేము వెంటనే ఆడ వెళ్ళినా అప్పుడే బస్సు దొరికింది. బస్సు ఉదయం 10 గంటలకి చేరుకున్నాము. మైపాడు చేరుకున్నారు అంటే ఇంట్లో ఎవరు లేరు? అప్పుడు ఎవరు లేరు. ఇంట్లో ఇల్లు తలుపులు పగలు కొట్టింది. అనేది మీకు ఎవరు చెప్పారు? పక్కన వాళ్ళు చెప్పి, ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు. ఫోన్ చేసి చెప్పారా? ఫోన్ చేసి చెప్పారు ఈ విధంగా మీ ఇంట్లో నమ్మకం వస్తువులు పడుతుంది రాయండి అని చెప్పారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో జరిగింది అనేది మీరు ప్రాంతంలో జరిగింది. తెల్లారిన తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తే మేము వచ్చినాం అన్నమాట. పోలీసులు ఫిర్యాదు, పోలీసు కంప్లైంట్ చేశారు. మా చుట్టుపక్కల వాళ్ళు పోలీసు కంప్లైంట్ చేసి ఎప్పుడు వచ్చారు చెప్పారమ్మా? ఎప్పుడు మా మసలు నుంచి వచ్చారమ్మా. అంటే ఎప్పుడు మసలు అంటే ఈరోజు ఉదయం వచ్చారమ్మా. ఈరోజు ఉదయం 10 గంటలకు వచ్చి ఎంక్వైరీ చేశారు, స్టేట్మెంట్ తీసుకున్నారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్, నెల్లూరు.